సారీ గాయస్, ఇందాక ప్రాబ్లమ్ వచ్చింది, కొంచెం రికార్డ్ కాలేదు, అది ఏమంటే కట్ అయింది, అందుకే మళ్ళీ చేస్తున్నాను. అంటే ఫస్ట్ వీడియో బాగా వచ్చింది, మళ్ళీ రెడీ. ఇప్పుడు మనం ఆడుతున్నాం, ఏమవుతో ఏమో. నెలసి సపరేట్ పెడతాం, సపరేట్ పెడతాం, కట్ చేస్తాను. హలో గాయస్, హలో గాయస్, వెల్కమ్ టు నా గేమ్స్ నా ఇష్టం. ఇప్పుడు మనం ఆడబోతున్నాం డెడ్ బై డేలైట్. ఈ ఆట గురించి నేను ప్రీవియస్ వీడియోలు చెప్పిన. ఇప్పుడు మనం విలన్ క్యారెక్టర్ ఎంచుకుందాం. విలన్ క్యారెక్టర్ ఎట్లుంటుందో చూడండి. షిట్, డామ్ ఇట్, ఛార్జింగ్ వాయిస్ ఓవర్. ఆగాలని అనుకుంటున్నా, చూడండి, నాకంత ఆల్రెడీ రాదు. ట్రై చేస్తా ఆడటానికి. ఓ, విలన్ కూడా జంప్ చేస్తుంది. అరే, ఒక సౌండ్ కొడుతున్నా. రిప్లే సౌండ్ పడింది నాకు. మనం ట్రాప్ పెడదాం. చెట్టు ఇన్నోండి, 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 ఇన్నో. ఏహే, కోరు కోరు, ఏహే, నువ్వు అమ్మ రాసుకున్న తర్వాత ఏ రాడు. ఏడి మిస్ అయినట్టుంది అమ్మా. అప్పుడే ఒక వీడియో చేసారు, అప్పుడే చూడండి ఎన్ని వనం ఉన్నాయి దీంట్లో. తను ఖరాబ్ చేయి. దీంట్లో మనం ఎన్ని గనం ఉన్నాయి కదా, ఇందాక ఆడేటప్పుడు ఒక్కడు కూడా తగ్గట్లేదు. ఏం చేది, అయినా కానీ వస్తుంది. అంటే ఫస్ట్ కందుకోలు అవుతుంది మళ్ళీ. ఎవడెవడు ఏడు ఉండో ఏమో. ఒక్క కనబడాడు. ఏ ఊరుకు, ఏదిరా. బ్యాక్ 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 బ్యాక్. నీ అమ్మ ఇద్దరు చేశారు. వాడి పైన ఏం లాభం ఉంటుంది, కనీసం ఒక్కడైనా పట్టుకోవాలి. ఒక్కడు కూడా పట్టుకోనికి రాదు. దొరుకుతుండు, 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 దొరుకుతుండు. ఏహే, పా ఊరుకో. జంపు కంట్రోల్స్ ఇంకా నాకు అర్థం కావాలి. పబ్జీలు అలవాటే ఈయన వస్తున్నా, ఈయన ఇవాడ వేల్చిండు. మనం దాన్ని ఖరాబ్ చేయడం మర్చిపోయినాం. ఇన్ని గణం ఉన్నాయి, అక్కడ ఈయన ఉండదు. ఆకుబే వస్తున్నా.
ఊరుకురా ప్లీజ్రా, ఒక్క ఒక్కడ దొరికే అవకాశం వచ్చింది రా, దొరికి దొరికి దొరికే. పట్టు బే ఎత్తుకో, కానీ ఒరుకు ఒరుకు ఒరుకు. అంతే, ఆ షిట్, అప్పుడే అందరు కానీ పెట్టేసిర్రు. మనం వెళ్దామా, ఉందామా, ఏం అర్థం కావట్లే. ట్రాప్ సర్చి సెట్ చేయి మాచి, ఈ అమ్మ సెట్ చేయడానికి రాదా, ఇది తీసుకోబోలేదా వచ్చి. ఉరుకురా ఉరుకురా ఉరుకురా, అరే ఉరుకురా, అరే ఉరుకురా ప్లీజ్ రా, అరే ఒక్కడో రే. ఒక్కలు కూడా దొరకకుండా చేసుకున్నాను. ఏ టెక్ 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 చీచి, ఓపెన్ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఒక్కడుండు, ఒక్కడే ఉండు, ఆ ఒక్కడే ఇక్కడికి వెళ్ళిపోతాడు నాకు తెలిసి. ఇట డోర్ ఏదో ఉంటుంది, చూసినారా, నా దాంట్లోనే పోతారు. నా కూడా పోయిండు, వేస్ట్. కనీసం ఇందాక నేను గెలవాలి, వాయిగో ఈడు గ్రేట్ అగలు, నా కళ్ళ ముందుకెళ్ళి ఎత్తుకపోయినాడు. ఇట్లా వచ్చే లోపు పోయినాడు. గో బ్యాక్, లీవ్ ఇట్. నా కొత్త హెయిర్ స్టైల్ ఎట్లా ఉంది చెప్పండి గాయ్స్. ఈసారి మళ్ళీ ఆడదాం, ఈసారి గెలుస్తామో ఓడతామో చూద్దాం. 7 మినిట్స్లో అయిపోగొట్టి చూసినా, నాకేం లేదు. Come on babe, come fast. పబ్జి అయితే మెడ్ అయిపోద్ది, దీంట్లోనే కొంచెం చాలా లాగ్ అవుతుంది, చాలా లాగ్ అవుతుంది. బ్యాగ్ పడేసింది కదా, చూసారా మా రాకీ బాయ్ని. ఆ బ్లాక్ కలర్ ఏమో మా బైరో, ఆ చైర్ కింద కూర్చున్నది. దిస్ ఈజ్ ఓ, కనబడుతుందా? ఆడన్నదేమో రాకీ, ఈమెనో బైరో. ఈమె 14 to 15 ఇయర్స్ ఉంటాయి ఈమెకి, అందుకే మా అమ్మ తెచ్చింది. అంటే ఇంకా పోతే బాగుంటుందని చెప్పేసి తెచ్చింది మా అమ్మ, దాన్ని తెచ్చింది. అది తెచ్చి ఎన్నెళ్ళు అయింది ఇప్పుడు, ఇది 8 మంత్, అంతే 8 నెలలు అయింది. డిసెంబర్లో జనవరిలో తెచ్చింది, అంతే. జనవరి ఇప్పుడే పెద్దగా అయింది, అంటే పెద్దగా అంటే పెద్దగా ఎత్తుగా. సరే, అదే కింద పడేసింది కూడా చూసారే, వదిలేండి. ఏంది ఇది? ఓకే రైట్, వచ్చింది. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. మీరు చేసే సబ్స్క్రైబ్ వాళ్ళని కొంచెం, నాదేం లేదు, 1000 మంది అయ్యి 4000 అవర్స్ ఫస్ట్ టైం అయితే లైవ్ పెట్టుకోవచ్చు అని. లైవ్ పెడదామని నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. నాకు ఇట్లా రికార్డ్ చేసి పెడితే కామెంట్స్ అవన్నీ రావు. 1000 మంది అయితే మా కూడా ఈజీ. ఒక ల్యాప్టాప్ తెచ్చుకోవాలి నేను,
మనీలో మనీ ప్రాబ్లం ఉంది, అది తెచ్చుకోవాలి, దాంట్లో గేమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ తర్వాత గేమింగ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. నాకు అదే బాధ ఏం లేదు. నాకు గేమ్స్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. అసలు ఏ గేమ్నైనా అని మన బ్రదర్స్ అని గేమ్ ఆడినా, అది కూడా నెక్స్ట్ ఆడతాం అంటే నెక్స్ట్ అంటే కొంచెం టైం పడుతుంది. అది మొబైల్ గేమే బాగుంటుంది, అది కూడా బాగుంటుంది అంటే కొంచెం తొందరగా అయిపోయింది గేమ్. అది అంటే ఒక 3 డేస్లో కంప్లీట్ చేసేసిన గేమ్ని. మేబీ 1 అవర్ 1 అవర్ అనుకో, 2 కనీసం 2 అవర్ అని అనుకోండి, 2 అవర్స్ అనుకున్నా కానీ ఎంబట అయిపోద్ది, ఎంబట అయిపోద్ది. అది అది మ్యాటర్. ఇదేంది ఇట్లా మాట్లాడుతూ చేయడం కొంచెం కష్టం, ముగ్గురు ముగ్గురు చేస్తే తొందరగా అయిపోద్ది. ఇట్లా పేలితే మళ్ళీ ఫస్ట్ కార్డుకు వస్తుంది మ్యాటరు. షిట్, హార్ట్ బీట్ పెరుగుతుంది. వస్తుండు. అదేందో అది ప్లో ప్లేయర్ అనుకుంటాను. అది వచ్చిండి పో, ఇటే వస్తున్నట్టుంది. మనకు ఒక్కడి కనబడదు వాళ్ళకి, ఆ విలన్కి మంచిగా కనబడుతుంది. ఇదేంటిది, అరే ఇద్దరు గాయపడ్డారు, అది చూసుకోవట్లే మనం. ఓకే రికవర్ చేసారు, దేంటిదో తెలుసుకోవాలి మనం. ఇది పగిలిండి, ఏంది ఏమ్మా, ఏంది ఏడా లేదు. ఇందాక వచ్చిన రూటేనా ఇది? దీంట్లోకి వస్తే ఎరిగినట్టే. ఓకే ఎస్, నా కొడు దొరికింది. మన వాళ్ళు ఏమైనా చేసారా? ఒక్కడు కూడా చేయలే మన వాళ్ళు. సైలెంట్గా చేయాలి ఇట్నే మనం. ఇంత ఏమైనా అయినా కానీ మనకు బ్యాండ్ బజావ్ అవుతుంది. బ్యాండ్ బజావ్ భరత్ ఆడొచ్చి పెళ్ళి చేస్తాడు. అనుకుంటూనే ఉన్నా, మనం ఏదైతే అనుకుంటే అదే జరుగుద్ది. రాగల హార్ట్ బీట్ అయితే ఏం పెరగలేదు. వస్తాడా రాడా? రెసిడెంట్ ఈవిల్ 3 చేస్తా, ఒక స్టోరీ కూడా చెప్తా, మూవీ స్టోరీ నేను క్రియేట్ చేసిన స్టోరీ. అంటే కలి పురుషుడు వచ్చేటప్పటిది అనమాట, మూవీ తీసే కిర్రాగా ఉంటుంది కానీ మొత్తం గ్రాఫిక్స్, అవతార్ గ్రాఫిక్స్ ఎట్లుంటే అట్లా తీయాలి. ఎందుకంటే ఫ్యూచర్లుగా వచ్చేది, ఫ్యూచర్ ఎట్లుంటుందో మనం చూడాలంటే కొంచెం కష్టం, మొత్తం గ్రాఫిక్స్ చేయాలి. నీ అమ్మ ఇట్లయితే కష్టం. డన్ అయిపోయింది.
వాయ్ చూసుకోలే నేను ఏదో ఉంది ఓకే మూడు మూడు ఉన్నాయి ఇంకా మూడింటిని చేస్తే మనం వెళ్ళిపోవచ్చు ఇంతవరకు వెళ్ళలే ట్రై చేయాలి ఇప్పుడన్నా ఇప్పుడన్నా ట్రై చేయాలి కనీసం గైడ్ ఉంది మన కోసమే పెట్టిండి నిజంగా దూరం దూరంగా మంచిగా అడవి చేస్తుండ అదేంది నాకేం అర్థం కాలే ఈ ఎఫ్సి వాడు గాయపడ్డాడు ఇప్పుడు విలన్ ఉన్నాడుగా నాలంటుడే అంటాడు ఓహో ఓహో బా రెండే రెండే ఉన్నాయి మనకి ఇప్పుడు పట్టాడు హార్ట్ బీట్ పెరుగుతుంది హార్ట్ బీట్ పెరుగుతుందంటే మనకి కథ కంచికి కాదు కానీ ఏమంటారు ఏమంటారు కరెక్ట్ టైంకి పదాలు గుర్తురావు ఓ నీ అమ్మ వస్తాడంట వాడు ఆడవాడిని వేసేసిండు అమ్మ గణే ఈడొచ్చి గెలికిండు అనుకో కత్తమ్ మొత్తం పోతుంది అడవి పెరుగుతుంది అడవి పెరుగుతుంది 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 మధ్యలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది మనం దొరికిపోయినాం చూడు ఎట్లా అమ్ముతుండ ఆడు వచ్చి నీ అయ్యా ఇచ్చిపెట్టరా బాబు హాయ్ కాపాడినా అయింది ఇందల్లి ఇందాక ఎప్పుడు ఆపైందో చూసుకోలే నేను కరెక్ట్గా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేయొచ్చుగా చీ నీ అమ్మ ఈడు ఊకే వచ్చినాడు నమ్ముతుంది మాచి అట్లా బడేసిండాడు ఉరుక్కుర్రా వా బాగానే హెల్ప్ చేయొచ్చుగా పక్కనే ఉండి కూడా నా దగ్గరికి వచ్చిండు అమ్మ నేను ఇటు మారిపోతా నాకు తవ్వతలేదు రాయరా థ్యాంక్ యూ నన్ను కాపాడిన వాళ్ళకి దయాహృదులు కానీ ఎంబడి కాపాడారు పర్వాలేదు అచ్చా కమాన్ తొందర తీరా నాయన వచ్చిండే చంపేసి ఆడనే ఇలాడేస్తాడు వస్తూనే ఉండరా అరే ఏమైందిరా వేసిండు పో చంపేస్తుండు ఈ అమ్మ ఏం చేయాలి నాకేం అర్థం కాలేడ
రిమూవా మా ఈసారి గెలుస్తట్టే ఉన్నాం. హచ్చిని అమ్మ ఎట్ట దొరుకుతున్నామేరా, ఈయనే వేస్తుండు ఈ అమ్మ. అయితే బాగానే తప్పించుకోవచ్చు అన్నమాట మనం. చి ఈ అమ్మ మళ్ళా దొరికిర్రు. అరే ఎవడో ఒకటి చేయండిరా. డోర్ ఎట్లా ఓపెన్ అవుతాయి? అరే వేస్తే కథమే. నన్ను హెల్ప్ చేయండిరా బాబు ఎవడైనా. ఓ మనం చేసుకోవచ్చా? అరే గేట్స్ ఓపెన్ రా. ఏ వాట్ హ్యాపెన్? వీడు ఈయనే మండిండిగా. ఆచి ఈ లేపుకోబోతుండు. అరే ఒక్క అరే వీడు నన్ను ఏలాడేసి తట్టుడ్రా ప్లీజ్ రా నాయన. వేసిండిపో ఎంబడ్. చి ఈసారి కూడా పోలే కన్ని అంతా దగ్గరకు వచ్చి మరీ పోలేచ్చి ఇచ్చి వాడు గాయపడ్డాడు. ఎవడో పోయిండు. చి ఈసారి కూడా కష్టం. ఇట్లా వచ్చి ఎంత అదే దొరకకుండా అయిపోదు. ఆయన ఎట్ట దొరకదు, మస్తు దొరకబడుతున్నాడు. అంటే వీడు కూడా వచ్చిండు. ఇద్దరు సేఫ్ జోన్లో పోయారు. ఇద్దరే పోయారు. లక్కీ ఏడున్నా 1200. అందరికన్నా లాస్ట్ నేనే ఉన్నా, ఎప్పుడు నేనే ఉంటున్నా. ఓకే గాయ్స్, ఈరోజుకి ఇది ఆపేద్దాం. అండ్ గుడ్ నైట్. అంటే నాకు నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలియదు. ఒక బాయ్. ఎవరైనా కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ 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 షేర్ చేసి నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెంచండి ప్లీజ్. నేను ప్లీజ్ అనగా ప్లీజ్ కాకుండా ఇంకేమనలేను. నేను ఐఎమ్ వెరీ 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 కొంచెం ఉందిలే ఇక పోండి. సారీ అట్లా అనకూడదు. నేనే పోతున్నా. బాయ్ గుడ్ నైట్. నాకే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. అక్కడి నుంచి మొదలు పెడితే నా దగ్గరికి వచ్చేసరికి కొత్త కొత్తగా రూల్స్ పట్టకు సార్. మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్.